తెలంగాణ నుంచి ఏపీకు నదీ మార్గం ద్వారా మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టారు గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు. భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కట్రపాళ్ళలో 6 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1846 మద్యం సీసాలను సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. మన దాచేపల్లి ఎస్ఐ నాగిరెడ్డి గారు నిర్వహించినటువంటి ఈ రివర్ బెడ్ వెంబడి తనిఖీల్లో మనకు ఒక వెహికల్ దొరకడం జరిగింది. ఇది మొబిలియో వెహికల్, కొండ మొబిలియో వెహికల్. దాంట్లో మనకు అనుమానాస్పదంగా అది మన రివర్ ఓకే మన కృష్ణా రివర్ ఆ ఏరియాలో పొదల నుంచి వెళ్తుంటే దాన్ని చూసి మన వాళ్ళని పట్టుకొని దాన్ని ఎక్విట్ చేసి దాని నిండా మద్యం బాటిల్స్ ఉన్నటువంటి ప్యాకేజ్ ఉన్నాయి. దాదాపు 1846 బాటిల్స్ ఆఫ్ వైన్ తీర్చడం జరిగింది. ఆ వెహికల్ మీ ముందే ఉంది, మీ ముందే బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపించడం జరిగింది. దీని విలువ మనకు ఓపెన్ మార్కెట్లో దాదాపు 5-6 లక్షలు విలువ చేసే మన మార్కెట్ ఓపెన్ మార్కెట్లో విలువ చేసే మద్యాన్ని తీర్చడం జరిగింది. మన వాళ్ళు చెప్పిన ధరల ప్రకారము దీన్ని మనం కానీ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు ప్రాథమిక విచారణ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఒకే చిన్నగ్రహారము ఒకే పిడుగురాలకు సంబంధించినటువంటి ఏరియాలో చిన్నగ్రహారానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు దీన్ని ఒక ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వడం ద్వారా అతను అటువైపు నుంచి బోట్లో తీసుకొచ్చి ఇటువైపు వీళ్ళకు సప్లై చేసి వెళ్ళిపోయాడు. ఆ యొక్క మద్యాన్ని వీళ్ళు ఆ కారులో పెట్టుకొని పోలీసులకు దొరకకుండా ఓకే వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళు అక్కడ వెయిట్ చేసే క్రమంలో మన వాళ్ళు వెళ్ళేసి తక్కువడం జరిగింది. ఈ మధ్యకాలంలో మొన్న కూడా చూశారు మూడు ట్రక్కులు మినీ ట్రక్కులు దాని లోపల మద్యం పెట్టేసి దానిపైన పుచ్చుకాయ లోడ్ పెట్టి రావడం కూడా చూశారు మీరు. 2,342 బాటిల్లు తీర్చడం జరిగింది. సో విపరీతంగా ఈ మద్యం గురించి ఈ అక్రమ రవాణా మద్యము స్మగ్లింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది. దాని గురించి మనకు రివర్ బెడ్ వెంబడి కృష్ణా నదీ పరివాహక ప్రాంతం మొత్తం డిఫరెంట్ టీమ్స్ తిరుగుతున్నాయి. ఎవరికైనా సరే ఇటువంటి మద్యం ఓకే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసినా సరే ఇలాంటి స్మగ్లింగ్ చేసినా సరే చట్టపరంగా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. మొన్న మీకు కూడా తెలుసు ఈ ట్రక్కు డ్రైవర్స్ కానీ దానికి ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి డిమాండ్ కూడా పంపడం జరిగింది. అదేవిధంగా ట్రక్కులు కూడా సీజ్ చేయడం జరిగింది. ట్రక్స్ కూడా సీజ్ చేసి దానికి సంబంధించిన వాహనాలను దాన్ని కూడా కాన్ఫిస్కేషన్ మేము గవర్నమెంట్కి రాస్తున్నాము. దయచేసి మీరు మీడియా ద్వారా నేను పబ్లిక్ అందరికీ చెప్తున్నాను, దయచేసి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లిక్కర్ స్మగ్లింగ్లో కానీ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ దయచేసి ఇన్వాల్వ్ కావద్దు. దాంట్లో ఒక డ్రైవరు మనకు అది వాస్తవం అనేది ఇంకా చేసేది ఉంది. ఈ ట్రక్కుకు నేను డ్రైవర్గా మాత్రమే వచ్చాను సార్, ట్రక్కులో ఏముందో కూడా నాకు తెలియదని అతను అంటున్నాడు. సో ఇలాగా అతను చెప్పేది వాస్తవమా కాదని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో చాలామంది దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇలాంటి యాక్టివిటీస్ కానీ చేస్తే పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా మిమ్మల్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా మీపైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది ఏదైతే వాహనాలు వాడారో దీనికి సంబంధించి ఆ వాహనాలు కూడా కాన్ఫిస్కేషన్ చట్టపరంగా కాన్ఫిస్కేట్ చేయడము అంటే ప్రభుత్వం పరంగా దాన్ని జప్తు చేయడం కూడా జరుగుతుంది. ఓకే.